हाय फ्रेंड्स वेलकम बैक टू तारक किचन नेन मी अनिता मन रेसीपी वच्चेसी प्रसादम पुलिहोर ई प्रसादम पुलिहोर एला प्रिपेर चेसुकोवाली दानिकि कावाल्सिन इंग्रीडियंट्स ओकसारि चूसेद्दामा नेनैते फस्ट ओक कड़ाई तीसेसुकोनी आ कड़ाई बागा हीट अय्याक 1 टेबल स्पून मिनपप्पु तीसुकुन्नानु अलागे हाफ टेबल स्पून जीलकर्र 1 टी स्पून आवालु तीसुकुन्नानु 1 टी स्पून मेंतुलु 1 टेबल स्पून तेल्ल नुव्वुलु तीसुकोनि इवि बागा वेगिन तर्वात चल्लार्चि मिक्सी जार लो इला वेसुकुन्नानु अलागे ओक 4-5 एंडुमिर्चि तीसुकुन्नानु नेनैते 4-5 तीसुकुन्नानु मीरैते मी कारं सरिपोयिनट्टु मीरु वेसुकोवच्चु ఇలా ఇవి కూడా ఒకసారి వేపుకొని మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టి పక్కన పెట్టేసుకున్నాను అలాగే ఇంకొక కడాయిలో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక 1/2 టీ స్పూన్ ఆవాలు 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసి ఇవి కొంచెం చిటపటన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ శనగపప్పు 1 టేబుల్ స్పూన్ మినపప్పు వేసాను అలాగే 1 టేబుల్ స్పూన్ వేరుశనగ పప్పు వేసి కొంచెం వేగిన తర్వాత ఒక 4 ఎండుమిర్చి ఒక 4 పచ్చిమిర్చి వేసి ఇవి కూడా కొంచెం వేగిన తర్వాత కొంచెం కరివేపాకు వేసాను ఒకసారి గరిటతో బాగా కలిపి పెట్టేసి మనం పక్కనే ఉంచి పెట్టుకున్న చింతపండు గుజ్జు వేసేసాను ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు 1/2 టీ స్పూన్ salt అలాగే కొంచెం బెల్లం వేసి కొంచెం బాగా కలిపి పెట్టి అలాగే పక్కనే ఉంచి పెట్టుకున్న పౌడర్ కూడా ఇందులో వేసి మిక్స్ చేయాలి ఇదంతా వాటర్ అంతా ఎల్లిపోయి ఆయిల్ బయటికి వస్తుంది కదా అప్పుడు పులిహోర పేస్ట్ ఇలా రెడీ అయిపోతుంది పక్కనే ఉంచి పెట్టుకున్న రైస్ అంటే చల్లార్చి పెట్టుకున్నాం కదా ఆ రైస్ అంతా వేసి ఒకసారి మొత్తం కలిపి పెట్టేస్తే పులిహోర రెడీ అయిపోతుంది ఇది చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ఈ ప్రాసెస్ లో ట్రై చేయండి తప్పకుండా అలాగే మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ సింబల్ ప్రెస్ చేయడం మాత్రం